నమస్తే రైతులందరికీ పత్తి పంటలో కానీ ఏ ఇతర పంటలో కానీ బోరాన్ యొక్క ప్రభావం ఏంటి బోరాన్ అనేది ఎలా పనిచేస్తుంది ఎలాంటి సమయంలో స్ప్రే చేయాలి మనం బో బోరాన్ లక్షణాలని లోపాలని మనం పత్తి పంటలో కానీ ఇతర పంటలు కానీ ఎలా గుర్తించాలి అనేది మొత్తం చెప్తాను ఈ వీడియో అయితే నచ్చిన వాళ్ళైతే లైక్ అయితే కొట్టండి కామెంట్ కూడా పెట్టండి మీకు పత్తి పంటలో మెయిన్ అయితే చూపిస్తాను చూడండి మనకు బోరాన్ లక్షణాలు ఎలా గుర్తించాలి ఎలాంటి టైంలో స్ప్రే చేయాలి ఎందుకంటే మనము పత్తి పంటని ఇప్పుడు పత్తి పంటలో ఉన్నాం కాబట్టి పత్తి పంటలు అయితే చూపిస్తాను చూడండి చూడండి రైతుల మనం పత్తి పంటలో చూసుకున్నట్లయితే మనం బోరన్ లక్షణాలు ఏంటంటే మీకు చాలామంది బో మన ఆకు పసుపు కలర్లోకి మారుతుంది ఇలా అని చాలామంది అయితే చెప్తున్నారు కలర్ చేంజ్ అవుతుంది నాకు అక్కడక్కడ చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ చూడండి మీ నాకు ఆకు కనపడుతుంటుంది ఇలా ఈ విధంగా కానీ ఇంకా లేదంటే ఇక్కడ చూడండి ఈ విధంగా కానీ మీకు కనపడుతుంటుంది చెప్తాను చూడండి మెయిన్ అంటే ఈ బోరన్ చాలా ఇంపార్టెంట్ అండి మనకు ఎప్పుడు కొట్టుకోవాలి స్ప్రే చేసుకోవాలంటే మనం ఖాతా పూత సమయంలో కంపల్సరీ బోరన్ అయితే స్ప్రే చేసుకోవాలి ఎందుకంటే మనకు పా ఖాతా అనేది ఎక్కువ మొత్తంలో రావాలంటే ఈ ఆకులు అనేది మనకు మంచిగా పచ్చగా లేతగా ఉండాలంటే ఈ బోరన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇది మనకు పౌడర్ రూపంలో వాటర్ సస్పెన్షన్ రూపంలోనే మనకు లభించడం అయితే జరుగుతుంది రెండు విధాలుగా మార్కెట్లో అయితే అవైలబుల్గా ఉంటుంది మిష్టం ఏదైనా స్ప్రే చేసుకోండి ఇక్కడ చూడండి ఇలా మీకు పక్కల కూడా ఇమేజ్ అయితే ఇస్తాను చూడండి ఈ బోరాన్ ఏం పనిచేస్తుంది అంటే బోరన్ వల్ల అంటే మనకు పూత అనేది ఎక్కువ మొత్తంలో నిలబడుతుందండి మనకు పూత మంచిగా వస్తుంది కాబట్టి బోరన్ అనేది మనం పూత సమయంలో కానీ చాలా ఎప్పుడు స్ప్రే అనేది కూడా చెప్తాను ఎంత మొత్తంలో స్ప్రే చేయాలి మీ ఇష్టపడి కంపెనీ అయితే ఏదన్నా స్ప్రే చేసుకోండి మనకు బోరన్ ట్వంటీ పర్సెంట్ కానీ బోరన్ టెన్ పర్సెంట్ అనేది ఉంటుంది అందులో ఏదైనా మీరు తీసుకొని స్ప్రే చేసుకోండి ఈ బోరన్ వల్ల ఉపయోగాలు ఏంటంటే మీరు చూడండి మనకు పూత అనేది మనకు పూత అనేది బాగానే వస్తుంటుంది కానీ పూత అనేది ఎండిపోవడం కూడా జరుగుతుంది ఉంటుంది మీకు పూత అనేది ఎండిపోవడం అయితే జరుగుతుంటుంది ఆ చెట్టు పైన ఎండిపోతుంటుంది అంటే అది మీరు గమనించగలరు కాబట్టి మనమైతే చూడండి ఇక్కడ మీకు కూడా ఇలా దీనికి చాలామంది అయితే మనము ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో తీయడానికి గల కారణం అంటే ఇట్లా మనకు ఉండటం వల్ల నాకు ఆకు ఇట్లా అయింది ముదిరింది అని చాలామంది అయితే వేలు వేలు పెట్టి అయితే మందులు అయితే కొడుతుంటారు వాళ్ళ కోసమే ఈ వీడియో చూడండి ఈ బోరాన్ కానీ జింకు కానీ మెగ్నీషియం కానీ ఈ సల్ఫర్ అనేది చాలా కీలకమైన పాత్ర వహిస్తామండి దానివల్ల మనకు ఇలాంటి డిజ ఇలాంటి సమస్యలు అయితే మనకు ఎదురవుతుంటాయి అందువలన మీరు ఈ కాయపూత సమయంలో కంపల్సరీ మీరు స్ప్రే చేసుకుంటే చాలా మంచిది ఈ బోరన్ అనేది ఏం చేస్తుంది అంటే చూడండి మనకు కా పూత అనేది ఎక్కువ మొత్తంలో మంచిగా వచ్చి రావడానికి పనిచేస్తుంది ఆ బోరాన్ లోపల మనం కాయలు కూడా మనకు సరిగా రావండి ఎందుకంటే చూడండి మనకు ఈ కాయ అనేది ఇది ఇక్కడ ఉంటుంది కదా ఇది మనకు ఇక్కడ ఒకసారి ఇట్లా అణగినట్టు కానీ ఇట్లా వంకరగా అయినట్టు కానీ ఇలా ఉన్నప్పుడు మనకు బోరన్ అనేది డిఫరెన్సీ కనబడుతుంటుంది అది మనకు కాయ సైజ్ అనే కాయ అనేది మనకు నీట్గా ఎక్కడ ఒత్తి ఎక్కడ లేదట్లా ఇట్లా చూడ ఈ విధంగా నీట్గా అనేది రావాలండి ఎందుకంటే నా దాంట్లో ఈ డిఫినేషన్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి నీకు కాయ కూడా చూపిస్తుంటే లేదంటే లేదు ఇక్కడ మనకు కనబడడం లేదు ఎక్కడ చూస్తున్నా ఒక సైడ్ మనకు అణగినట్టు కానీ ఇలా కనబడుతుంది వస్తుంటుందండి అండి ఈ బోరాన్ లోపం అనేది కాబట్టి మీరు బోరాన్ మనము ఎప్పుడు స్ప్రే చేయాలంటే మనకు పూత స్టార్ట్ అవుతున్నప్పుడు మంచిగా స్ప్రే అప్పుడు పూత స్టార్ట్ అవుతుంది అక్కడక్కడ స్ప్రే చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది అలాగే కంపల్సరీ కింద తేమ ఉన్నప్పుడు స్ప్రే చేస్తే బాగా పనిచేస్తుందండి లేదంటే ఉదయం పూట కానీ లేదంటే సాయంత్రం చల్లటి వాతావరణంలో స్ప్రే చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నాకు తెలిసి మనము పూత సమయం పూత అక్కడక్కడ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు స్ప్రే చేస్తే మంచి రిజల్ట్ అయితే మీకు కనపడుతుందండి కాబట్టి మీకు ఇప్పుడు చెప్పిన విధంగా మీ పత్తి పంటలో ఏదైనా మీకు కనిపిస్తే బోరన్ అనేది మిక్స్ చేసి స్ప్రే చేయండి మీకు మంచి రిజల్ట్ అయితే వస్తాయి మనకు కాయ కూడా వెండిపోవడం వెండిపోకుండా కూడా మనం అరికట్టవచ్చు రాలిపోకుండా కూడా అరికట్టవచ్చు మనము అధిక మొత్తంలో వర్షాలు ఎక్కువ లేనప్పుడు కానీ వర్షాలు ఎక్కువ అయినప్పుడు కానీ అవి రాలుతవి దానికి మనం మన చేతిలో అయితే ఉండదు కాబట్టి మనం చేసే ప్రయత్నం అయితే ఇది మనకు ఈ బోరాన్ అనేది మీరు స్ప్రే చేయండి మంచిగా రిజల్ట్ అయితే వస్తుంది ఎట్లా ఎంత స్ప్రే చేయాలంటే మనము ఒక లీటర్ నీటిలో ఒక గ్రాము లేదంటే రెండు గ్రాములు బోరాన్ వేసుకొని స్ప్రే చేస్తే మనం ఇరవై 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 లీటర్ల పంపు వాటర్ తీసుకున్నట్లయితే ఇరవై లీటర్ల నీళ్ళు తీసుకున్నట్లయితే మనము ఇరవై గ్రాముల బోరాన్ వేసుకొని మనం స్ప్రే చేసినట్లయితే మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇది చూడండి మనకు అక్కడక్కడ ప్రూఫ్ కూడా ఉండదు దీన్ని మనం స్ప్రే చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడే కనబడుతున్నాయి కాబట్టి చూడండి అలా ఉంటుంది మనకు కాయ సైజు కానీ పూత కానీ మంచిగా రావాలంటే బోరాని అయితే స్ప్రే చేయండి